వెల్కమ్ యాంకర్ సాధారణంగా బిడ్డలపై తల్లికి ఉండే ప్రేమ మాత్రమే ప్రపంచానికి తెలుస్తుంది అందుకే చాలా మంది తల్లిని మించిన యోధురాలు లేదు అంటారు అయితే ఇలా పిల్లలపై తాను చూపించే ప్రేమలో మాత్రం ఎందుకు తండ్రి వెనకబడి ఉంటాడు అందుకేనేమో ఆయన పిల్లల కోసం ఎంత కష్టపడినా తల్లిని మించిన యోధుడు కాలేకపోతున్నాడు అమ్మల నాన్న బిడ్డలపై ప్రేమను పైకి చూపించినప్పటికి వారికి ఎటువంటి కష్టం రాకుండా చూసేందుకు పరితపిస్తాడు కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటి ఇంట్లోకి రాకుండా బిడ్డలకు నీడ నిలుస్తాడు వారి ఏ చిన్న కష్టం వచ్చినా తాను ఉన్నానంటూ భరోసాను కల్పిస్తుంటాడు నాన్న ఇక తన బిడ్డల ప్రాణాల మీదకు సమస్య వస్తే తన ప్రాణాలను సైతం అడ్డు వేసి వారిని కాపాడుతాడు తాజాగా కుమారుడి ఆరోగ్యం కోసము తండ్రి చేసిన పని కన్నీళ్లు తెప్పిస్తున్నాయి మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం తమిళనాడులోని కోయంబత్తూరులో బ్రోచే ఫుడ్ ఎక్స్ప్రెస్ అనే ఓ రెస్టారెంట్ రకరకాల పోటీలు నిర్వహిస్తుంటుంది అలానే ఇటీవలే ఈ రెస్టారెంట్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ నిర్వహించింది అరగంటలో ఆరు చికెన్ బిర్యానీలు తిన్నవారికి విజేతలుగా ప్రకటిస్తారు అలా ఈ ఛాలెంజ్ లో విజేతలుగా నిలిచిన వారికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తారు అదే సమయంలో నాలుగు బిర్యానీలు తింటే యాభై వేలు వస్తాయి మూడు బిర్యానీలు తిన్న వారికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారు అదే ప్రాంతానికి చెందిన గణేష్ మూర్తి అనే వ్యక్తి కుమారుడు ఆర్టిజంతో బాధపడుతున్నాడు ఈ ఛాలెంజ్ లో గెలిస్తే తన కుమారుడు చికిత్స ఖర్చుల కోసం ఆ డబ్బులు పనికి వస్తాయని భావించాడు తండ్రి దీంతో ఒకవైపు కొడుకు ఆరోగ్యం బాగలేదు అన్న దుఃఖాన్ని దిగమింగుకొని ఈటింగ్ బిర్యానీ ఛాలెంజ్ లో పాల్గొన్నాడు ఒకవైపు తన బిడ్డ ఆరోగ్య సమస్య గురించి తెలుసుకొని కన్నీటి పరం అవుతూనే గణేష్ మూర్తి బిర్యానీ తిన్నాడు అలా మొత్తంగా కడుపులో బిర్యానీ పట్టకపోయినా ఒకవైపు పొట్టలో నుంచి నొప్పి వస్తున్నా కూడా కొడుకు ఆరోగ్యమే గుర్తుకు వస్తుంది అందుకే తన కడుపులో నొప్పి వస్తున్న కొడుకు కోసం బిర్యానీలు తిన్నాడు మొత్తంగా నాలుగు బిర్యానీలు తిన్న గణేష్ మూర్తి యాభై వేలు సంపాదించినట్లు తెలుస్తుంది తన బిడ్డ ఆరోగ్యం చికిత్స కోసం చదువుల కోసం ఇలా తన ప్రాణం మీదకు తెచ్చుకొని మరీ ఈ బిర్యానీ ఛాలెంజ్ లో పాల్గొన్నాడు కొడుకు కోసం గణేష్ మూర్తి చేసిన ఈ సాహసం తెలిసి అందరూ కన్నీరు పెట్టుకున్నారు ఇంకా చెప్పాలంటే ఇది ఫుడ్ ఛాలెంజ్ కాదు ఓ తండ్రి ఎమోషనల్ స్టోరీ అని చెప్పుకోవచ్చు ఇలా తండ్రి బిడ్డల కోసం ఎంత కష్టపడినా వారి నుంచి ప్రేమను పొందటంలో మాత్రం ఎందుకో కాస్త వెనుకబడుతూనే ఉంటారు మరి తన కొడుకు కోసం ఈ తండ్రి చేసిన సాహసంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి